అధికారులపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పోరాటమంతా ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉండాలని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి అభిప్రాయపడ్డారు ఎవరు సీఎంగా ఉంటే అధికారులు వారి మాట వింటారని అవినీతికి పాల్పడే అధికారులు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా ఒక్కటేనని పేర్కొన్నారు హైదరాబాద్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన అధికారులపై విమర్శలు చేస్తే ప్రజల దృష్టి మరలుతుందని అభిప్రాయపడ్డారు బీహార్ సైతం దేశంలో భాగమేనని ఐఏఎస్ అధికారులు దేశంలో ఎక్కడైనా పనిచేయొచ్చని స్పష్టం చేశారు మన ఊరు మనపోరు నినాదంతో బహిరంగ సభలు పెట్టడం వల్ల ఉపయోగం లేదని గ్రామస్థాయిలో రచ్చబండపై కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని మధుయాష్కే అభిప్రాయపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాదిరిగా గ్రామ గ్రామాన తిరగాలని సూచించారు